సో మీరు ఆర్మూర్కి నుంచి పోటీ చేయబోతున్నారట అసెంబ్లీ? ఎక్కడి నుంచి అనేది చేస్తా సార్, నాకేం ఇబ్బంది. నేను ఎక్కడి నుంచి చేయమంటే అక్కడి నుంచి చేస్తా, ఆర్మూర్ నుంచి చేయమంటే ఆర్మూర్ నుంచి చేస్తా. నా ఇల్లు ఆర్మూర్లో ఉండే. ఇల్లు ఆర్మూర్లో ఉందా? నిజామాబాద్ కాదు, ఆర్మూర్. ఆర్మూర్ నా ఇల్లు. నాకు నా నియోజకవర్గానికి సెంటర్ అవుతుంది కాబట్టి ఆర్మూరు. నేను ఆర్మూర్లో కట్టుకున్నాను, నేను 2017లో కట్టుకున్నా, ఇప్పుడు కొత్తగా ఏం లేదు. అది 2017 డిసెంబర్లో ఆ ఇల్లు రెడీ ఉండే. ఓకే, సో ఇప్పుడు 2023 ఎలక్షన్లో ఆర్మూర్ నుంచి మీరు పోటీ చేయబోతున్నారు జీవన్ రెడ్డి మీద. నన్ను అసెంబ్లీకి నిలబడమంటే అంటే ఎడకెలో నిలబడాలి కదా రఘు గారు. ఉంటుంది కదా నా నియోజకవర్గంలో, నా 7 జాగాలలో ఎక్కడ నేను నిలబడితే బెటర్ అనుకుంటే అక్కడ నుంచి నిలబడతా. ఆర్మూర్ కూడా ఒక ఆప్షన్. మరి ఎందుకు ఎంపీ నుంచి ఎమ్మెల్యే అవ్వాలన్న ఆలోచన వస్తుంది? నేను ఆలోచిస్తలేను సార్, పార్టీ నిలబడడం అంటే, పార్టీ అసెంబ్లీ నిలబడమన్నది అనుకోండి, నిలబడాలి కదా ఎన్ని నుంచో. సో ఫస్ట్ ఆప్షన్ అయితే ఆర్మూర్. ఆర్మూర్ కూడా ఒక ఆప్షన్. మాకు ఎక్కడెక్కడ అభ్యర్థులు బలంగా ఉన్నారో అక్కడ వాళ్ళు నిలబడతారు, ఎక్కడైనా అభ్యర్థి బలంగా లేడు అనిపిస్తే అక్కడ పోయి నిలబడతారు. ఈ మధ్య కొంచెం గట్టిగా తిరుగుతున్నట్టున్నారు కదా ఆర్మూర్ ఏరియాలో అక్కడ ఇక్కడ. అట్లేం లేదు, గట్టిగా అనే తిరుగుతున్నాను. అట్లేం లేదు, పోయిన నెల 2 సార్లు జగిత్యాల పోయినా, కొరుట్ల పోయినా. ఆర్మూర్లో మనం 3 రోజుల కింద నందిపేట మండలం బాగా ఎఫెక్ట్ ఉండే, ఫ్లడ్ ఎఫెక్ట్, అక్కడ తిరిగినా కాబట్టి అన్ని జాలే తిరుగుతూ ఉంటాం. ఈ లాస్ట్ 1 మంత్లో నా ఈ 4 చోట్ల తిరిగినా. సో ఈసారి ఎమ్మెల్యే అవ్వాలన్నది గట్టి పట్టుదల మీది. అంటే మీకు ఉంటుంది, నాకు బీజేపీ పెరుగుతా పెరగాలి, బీజేపీ ప్రభుత్వం రావాలి. పర్సనల్గా నన్ను అడిగితే నాకు లోక్సభనే ఇంట్రెస్టు, జాతీయ రాజకీయాలు ఇంట్రెస్టు, పార్టీ లేదు. స్టేట్ మే సబ్ లోక్ సబ్ కంటెస్ట్ కర్నా, తుమ్ లోక్ కంటెస్ట్ కర్నా అన్నది అనుకోండి, కంటెస్ట్ చేయాలి కదా, ఏం చేస్తారు అది? తప్పదు తప్పదు. ఇట్లా హోప్ కనిపిస్తుందా బీజేపీ అంటే రాను రాను మీకు ఇంకా బలమైన కాన్ఫిడెన్స్ వస్తుంది? చాలా ఈజీగా గెలుస్తాం రఘు గారు, మీకు ఇంతకుముందు కూడా చెప్పిన నేను, తెలంగాణలో చాలా ఈజీగా గెలుస్తాం, కంఫర్టబుల్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, కంఫర్టబుల్గా బార్డర్ మీద కూడా కాదు, కంఫర్టబుల్గా ఫామ్ చేస్తాం. మీ టార్గెట్ ఇప్పుడు కాంగ్రెస్ని కొట్టాలేమో కదా ఫస్ట్? కాంగ్రెస్ ఏడుంది సార్, మళ్ళీ కాంగ్రెస్ కొట్టాలి? కాంగ్రెస్ ఏడుంది, కాంగ్రెస్ని ఉంటే కొడతాము, ఏడుంది కాంగ్రెస్. ఇప్పుడు వాళ్ళు మీరు ఏడుందని వాళ్ళు అంటారు, మీరు ఏడుందని వాళ్ళు అంటారు, అందరూ ఉంటారు. ఇప్పుడు బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది, అందరు ఉంటారు. ఎక్కడ ఉన్నది కాంగ్రెస్? ఎక్కడుంది సార్ కాంగ్రెస్? ఎంతమంది లీడర్లు ఉన్నారు ఏడా కాంగ్రెస్లో? అయిపోయి లీడర్లు ఉన్నారు, దేశంలో ఎక్కడున్నది, తెలంగాణలో ఎక్కడుంది చెప్పండి సార్? దేశం ఎందుకు దాని ముసుగులకు బుద్ధులాట ఎందుకండి రాఘ గారు? 400లో ఉన్నది జర కాంగ్రెస్, ఖమ్మంలో జర కాంగ్రెస్ ఉన్నది, అంతే. ఈ రెండు జిల్లాలలో నాకు కనబడుతుంది కాంగ్రెస్. ముసుగులకు బుద్ధులాట ఎందుకు ఉన్నది ఉన్నది మాట్లాడతాం, ఇంకెక్కడ ఉంది? బీజేపీ మిగతా 8 జిల్లాలు ఉందా? మొత్తం బీజేపీ స్వీప్ చేస్తారు సార్ తెలంగాణలో. ఆదిలాబాదు, ఉమ్మడి జిల్లాలు మాట్లాడుకుందాం, ఆదిలాబాదు, కరీంనగరు, నిజామాబాదు, రంగారెడ్డి, మెదకు, మన సికింద్రాబాదు, మహబూబ్ నగరు. మహబూబ్ నగర్లో అట్లీస్ట్ 50-60% అయితే ఇప్పటివరకు అయితే గట్టిగా ఉన్నాం. మిగిలిన 2.5-3 జిల్లాలు పాకిపోతామండి, ఇంకా సంవత్సరం పైన ఉంది. అంటే ఏంటి మీ కొత్త స్ట్రాటజీలు ఏమైనా ఉన్నాయా, ఎట్లా ఏ లెక్కన వస్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా ఛాన్స్ ఉంది, పెరుగుతుంది, గవర్నమెంట్ ఫామ్ చేస్తుందంటే జానారెడ్డి గారు గెలవాలి కదా. మొన్న మీ టాలెస్ట్ లీడరే మొన్న ఆయన పెద్ద మార్జిన్ తోటి ఆయన నియోజకవర్గంలో ఓడిపోయాయి. ఇప్పుడు మునుగోడలో గెలుస్తారా మరి? మీరు మునుగోడలో ఎలక్షన్ వస్తుందా? రాజగోపాల్ రెడ్డి రిజైన్ చేస్తే వస్తుంది, మరి ఆయన చేస్తాడా? నాయన చెప్పి పార్టీలో అంటే మీరు డిసైడ్ చేస్తే వస్తుంది కదా, మీ పార్టీ నన్ను అడిగితే ఇమీడియట్గా రిజైన్ చేసి రావాలి, వచ్చేదంటే ఇమీడియట్గా రిజైన్ చేసి రావాలి. ఈటెల గారు చేశారు కదా. సో మునుగోడలో అవకాశం ఉంటుందా? నల్గొండ కదా, మీరు అన్నారు కదా నల్గొండలో కాంగ్రెస్. ఎక్కడ ఎలక్షన్ వచ్చినా బీజేపీ గెలుస్తుంది, అక్కడ కూడా మేము అభ్యర్థులను చేసుకుంటే ఆడ కూడా కాంగ్రెస్ ఖతమవుతుంది, ఏం సమస్యనే లేదు. నిజామాబాద్ ఏంది, నల్గొండ ఏంది, కరీంనగర్ ఏంది, ఖమ్మం ఏంది, ఒకప్పుడు ఇవన్నీ కూడా కాంగ్రెస్ బాస్టియన్లే కదా. మా నాయన 15 ఏళ్ల కింద స్వీప్ చేసిండు ఆయన పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాని 9-9 గెలిచిండు, ఇలా 9-9 జాగాలలో క్యాండిడేట్ లీడాలకి. ఇప్పుడు మీ నాయననే మళ్ళీ లీడర్గా కొంచెం సలహాదారుడిగానే ఏమో తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. నిన్న సుదర్శన్ రెడ్డి గారు ఇంకెవరు పోయి చర్చ జరిగిన ఆయనకి ఈ మధ్య చిన్న ఆరోగ్య సమస్య ఉంటే చూసుకోవడానికి వచ్చారంట. ఓకే, అట్లా షర్మిల గారు వచ్చిండ్రు. ఇక ఆయన 45 ఏళ్ళ నుంచి రాజకీయాలు చేస్తున్నాడు, అన్ని పార్టీల వాళ్ళు వస్తారు చూస్తారు ఏమున్నదండి. మన తెలుగుదేశం పోలీసులు ఫోన్లు చేసారు ఆంధ్రాకెళ్ళి,
అన్ని పార్టీలలో చేస్తారు, మాట్లాడతారు, వచ్చిపోతూ ఉంటారు. మీకు జానారెడ్డి గారు వచ్చారు కాబట్టి మీకు తెలిసింది. మీకు తెలియకుండా చాలామంది ఆంధ్ర నాయకులు, తెలంగాణ నాయకులు చాలామంది వచ్చిపోతారు. మొన్న ఏంది గట్లా తిరుగుతున్నారు, ఏదో మీటింగ్లు అనుకుంటా కదా, గలీజు నా డాష్ కిరాయి నా డాష్ అని డాష్ పెట్టేంత నేను ఎప్పుడు తిట్టా. ఏదో కొడుకులైనా అదన ఏదన్నా తిడుతున్నారు కదా ఏదో మీటింగ్లో. సార్ ఈ రాష్ట్రంలో పాపపు పాలన నడుస్తుంది. మేము 9,700 కోట్ల రూపాయలు సమగ్ర శిక్ష అభియాన్ కింద శాంక్షన్ చేస్తే ఎంత, 9,700 కోట్లు మోడీ గారు పిఎం అయినాక 8 ఏళ్ళ ఓన్లీ ఫర్ స్కూల్స్. మళ్ళీ మిడ్ డే మీల్కి 100 కోట్లు, యూనివర్సిటీకి 100 కోట్లు, ఇవన్నీ ఇస్తుంటే భోజనం కూడా పురుగుల భోజనం పెడతట్లేనండి. కోవిడ్లో ఆల్మోస్ట్ 1% పాపులేషన్ చనిపోయింది, 1,000 మంది 100,000 మంది అప్పుల పాలైనరు, 100,000 రూపాయలు అప్పుల పాలైనరు. మీరు 5,00,000 రూపాయల ఆయుష్మాన్ భారత్ పథకం ఇంప్లిమెంట్ చేయకపోతే ఎట్లండి? మీరు మేము 3,20,00,000 ఇళ్ళు కట్టినాము ఆవాస్ యోజన కింద గత 8 ఏళ్లలో. 8 ఏళ్ళు అంటే అది స్టార్ట్ అయింది 2016 ప్రాంతంలో. గత 5-6 ఏళ్లలో 3,20,00,000 ఇళ్ళు కట్టి మేము ప్రజాఘోసా బీజేపీ భరోసా కార్యక్రమంలో పోతుంటే 3,20,00,000 హౌసెస్ కట్టిన వాళ్ళం కాబట్టి భరోసా ఇస్తున్నాం రేపు మీకు పక్క ఇల్లు వస్తుంది ఇక్కడ అని పేదవాళ్ళకి. కాబట్టి ఇవన్నీ ఇటువంటి స్కీమ్స్ నువ్వు పెట్టకపోతేవి, పురుగుల మందు తినిపిస్తుంటేవి, హాస్పిటల్లో డాక్టర్లు లేరు, యూనివర్సిటీలలో ప్రొఫెసర్ లేరు, స్కూళ్ళల్లో టీచర్లు లేరు, భోజనం చక్కగా లేదు, పురుగుల భోజనం ఉన్నది.